హాయ్ అండి, వెల్కమ్ టు వక్రతుండ కిచెన్. ఈరోజు మనము నోట్లో వేస్తేనే కరిగిపోయేలా ఉండే ఖమ్మం స్వీట్ తయారు చేసుకుందాము. ఈ స్వీట్కు నెయ్యి అయినా నూనె, పాలు, పంచదార ఏమీ అవసరం లేదండి. గోధుమ పిండి పచ్చి కొబ్బరితో తయారు చేసుకునే స్వీటు నోట్లో వేస్తేనే కరిగిపోయేలా ఉంటుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినేలా చాలా టేస్టీగా ఉంటుంది. పైగా హెల్దీ స్వీట్ కూడా అండి. మరి దీనికోసం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఇందులో 1.5 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. గోధుమ పిండిలో ఏమీ కల్తీ లేకుండా ప్యూర్ గోధుమ పిండి తీసుకోవాలండి. వీలైతే గోధుమలతో పట్టించిన పిండి తీసుకోండి. స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నూనె, ఉప్పు ఏమీ వేయనవసరం లేదు. వేయకుండా మామూలుగా ఇలా వాటర్ పోసుకొని పిండిని మనం చపాతీ పిండి కలుపుకుంటాం చూడండి, అంతకంటే కూడా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టుకొని 1 గంట వరకు పిండిని నాననివ్వాలి. పిండి నానే వరకు మనం కొబ్బరి పాలను తీసుకుందాము. కొబ్బరి పాల కోసం నేను ఇలా 2 కొబ్బరి పచ్చి ముక్కలు తీసుకున్నానండి. ఇవి ఫ్రెష్గా ఈరోజు కొట్టినవే తీసుకోవాలి. ముందు రోజు కొట్టినవైనా 2 రోజుల ముందువైనా తీసుకున్నారంటే స్వీట్ కొంచెం స్మెల్ వచ్చేస్తుందండి. అందుకని ఫ్రెష్గా కొట్టినవి తీసుకొని వీటిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలండి. మెత్తగా గిన్నెలో స్టెయినర్ పెట్టుకొని ఇలా స్టెయినర్లో వేశారంటే పాలన్నీ కిందికి వచ్చేస్తాయి. పైనంతా ఇలా బిబ్బి మిగిలిపోతుంది. చూడండి, ఈ విధంగా మిగిలిన దానిలో మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఎక్కువగా వేయొద్దండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా 2 సార్లు పట్టుకుంటే మిక్సీ సరిపోతుందండి, ఎక్కువేం అవసరం లేదు. ఇలా వేస్ట్ బిబ్బినంతా తీసేయాలి. చూడండి, పాలు ఇలా చిక్కగా వచ్చినాయి చూసారా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మనం గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, పిండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం పిండి కలిపినట్టుగానే కలుపుకోవాలి. వాటర్ ఎక్కువగా వేయొద్దండి, కొంచెం కొంచెంగా పోసుకోవాలి. మనము 1.5 కప్పు పిండి తీసుకున్నాం కదా, అలాగే 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ కూడా ఒకటేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, పిండి కూడా చిక్కటి పళ్ళలాగా తయారైంది కదా. ఇప్పుడు దీన్ని కూడా స్టెయినర్లో వేసుకొని ఇలా చేయితో ఇలా అన్నారంటే పాలన్నీ కిందికి వచ్చేస్తాయి. పైన వేస్ట్ బిబ్బంతా మిగులుతుందండి. చూడండి, ఈ విధంగా మళ్ళీ దీన్ని కూడా ఇంకోసారి వాటర్లో వేసుకొని కలిపినట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా స్టెయినర్లో వేసుకొని వడగట్టుకోవాలి. ఇలా 2 సార్లు గోధుమ పాలన తీసుకుంటే సరిపోతుంది. ఇలా వేస్ట్గా మిగిలిన రబ్బర్ లాంటి బిబ్బిని మాత్రం అస్సలు పడేయొద్దండి. రాజస్థానీ వాళ్ళ ట్రెడిషనల్ కర్రీ చేసుకోవచ్చు దీంతో, చాలా టేస్టీగా ఉంటుంది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఈ కర్రీ ప్రిపేర్ చేసి పోస్ట్ చేస్తాను. నేను ఇందులో 1/2 కేజీ బెల్లాన్ని వేస్తున్నానండి. మనం తీసుకున్న కొబ్బరి పాలకు గోధుమ పాలకు కొంచెం స్వీట్ ఎక్కువగానే పడుతుంది, కానీ నేను వేస్తున్న బెల్లం మాత్రం నార్మల్గానే ఉంటుందండి. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకాస్త స్వీట్ ఎక్కువగా వేసుకోవచ్చు, అంటే ఇంకాస్త బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ గిన్నె స్టవ్ పై పెట్టుకొని ఫ్లేమ్ మీడియంగా పెట్టుకొని ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మీకు ఇలా చిక్కగా అవుతుందండి బెల్లం కరిగి, గోధుమ పాలన్నీ ఇలా చిక్కగా అవుతాయి. ఇలా అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను వేసుకొని కలుపుకోవాలి. ఈ కొబ్బరి పాలు వేసిన తర్వాత కూడా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ మాత్రం మీడియంగానే పెట్టుకోవాలండి. ఏమాత్రం కలపకపోయినా కానీ ఉండలు కడుతుంది, అందుకని ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మీకే తెలుస్తుంది, కలర్ మారుతుంది, చిక్కగా అవుతుందండి. చూడండి, ఇలా కొంచెం చిక్కగా అయ్యి కలర్ మారిన తర్వాత 4-5 యాలకులను పొడి చేసుకొని వేసుకోవాలి. ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి, కాజు, బాదాం, పిస్తా, కర్బూజ గింజలు వేస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, లేదంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా చిక్కగా రంగు మారింది చూసారా. ఇలా జెల్లీలాగా చిక్కగా అవుతుందండి హల్వా. మనం వేసిన కొబ్బరి పాలలో ఉన్న నూనె అంతా పైకి వచ్చేస్తుంది. చూడండి, మెరుస్తున్నట్టుగా ఆయిల్ ఆయిల్గా కనిపిస్తుంది చూసారా. ఇలా చిక్కగా గమ్ములాగా అయిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుందండి, అందుకని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కావాలంటే దీన్ని వేడివేడిగా తినేయొచ్చు, చల్లారిన తర్వాత కూడా తినేయొచ్చు అండి. వేడివేడిగా గిన్నెల్లో వేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే గట్టిగా చల్లగా అవుతుందండి. చూడండి టేస్టీ టేస్టీ. గోధుమ పాలు కొబ్బరి పాలతో హల్వా రెడీ అయిపోయింది. హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ హల్వా. మనం నూనె నెయ్యి పాలు చక్కెర ఏమీ యూజ్ చేయలేదు కదా ఇందులో. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి మీరు కూడా ఇలా హల్వా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మా కామెంట్స్లో పెట్టండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.